ఏపీలో వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి సామాజిక బస్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ రాజంపేట చోడవరం నియోజకవర్గంలో బస్ యాత్ర జరిగింది. నాలుగున్నర ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసినటువంటి మేలును వివరించడమే లక్ష్యంగా బస్ యాత్ర నిర్వహిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు. వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి సారథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ సామాజిక సాధికార బస్ యాత్ర జరిగింది. రాజంపేట బస్ యాత్ర బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, मंत्री मेरुगु नागार्जुन, माजी एंपी बुट्टा रेणुकु तो पाटु पलुवुरु एम्मेल्येलु एम्मेल्सीलु पाल्गोन्नारु. ई संदर्भंगा चंद्रबाबु प्रभुत्वंलो मैनारिटीलकु ओक्क मंत्री पदवि कूडा इव्वलेदनि आरोपिंचारु एपी डिप्यूटी सीएम अमजद बाषा. वैसीपी प्रभुत्वंलो डिप्यूटी सीएम पदवि तो पाटु मैनारिटीलनु एम्मेल्ये एम्मेल्सीलु चेसिन घनत सीएम जगनके दक्कुतुंदन्नारु ఆయన. मरि गत 5 ఏళ్లు मनं चूशां चंद्रबाबु नायडु गारि हयामुलो मैनारिटीलकु संबंधिंचिन ओक्करंटे ओक्करन मंत्रिगा उन्नारा? ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క మంత్రి లేడు. జగనన్న ప్రభుత్వంలో తన మొట్టమొదటి క్యాబినెట్ లోనే మరి నన్ను మంత్రి పది మంత్రివిగా అవకాశం ఇచ్చి మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నలుగురికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు మైనారిటీలకు, మరి శాసన మండలిలో కూడా నలుగురికి జగనన్న అవకాశం ఇచ్చాడు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగింది. చోడవరం బహిరంగ సభలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం రాజన దొర, మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ నంతిగం సురేష్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో కొందరు అబద్ధపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వైసీపీ నేతలు. బీసీలకు సమచిత స్థానం కల్పించిన నేత సీఎం జగన్ అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇప్పటికే ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకు పెద్ద పేరు చేస్తానని చెప్పిని చెప్పని కూడా చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 36 కులాలు బీసీలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు, నేను బీసీనైనా. అలాగే చెట్టుపల్లి జిల్లకి, యాదవులకి, మరి అలాగే గౌడాస్కి, అలాగే న్యాయ బ్రాహ్మణ్స్కి అందరికీ కూడా ఇచ్చి వాళ్ళకి పార్టీకి ప్రభుత్వానికి దారం ఆధారం ఏర్పాటు చేసిన గొప్ప మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మొత్తంగా ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు జరిగిన మేలును వివరిస్తున్నారు మంత్రులు, ప్రజాప్రతినిధులు.